टॉपिक वी आर टॉकिंग अबाउट अपवित्र लोकेश. एक्चुअली आई एम ए गुड गर्ल, आई डोंट स्पीक नॉनसेंस. माइट बी वी आर ऑल ह्यूमन बीइंग्स, माइट बी समटाइम्स वी स्पीक बट नॉट एवरी टाइम. బట్ నా జోలికి ఎవరైనా వస్తే తాట తీసి ఎండ పెడతా, మీకు తెలుసా విషయం కదా. నా జోలికి వచ్చింది ఎప్పుడు, ఒకనొక టైంలో ఎవరెవరైతే శ్రీరెడ్డి క్యారెక్టర్ని అండ్ ఆల్సో శ్రీరెడ్డి చేసే మీటూ మూమెంట్ని చాలా దారుణంగా అపోజ్ చేసి నా క్యారెక్టర్ని కిందేసి తొక్కేసి పిలిచినా పిలవకపోయినా న్యూస్ ఛానల్స్కి వెళ్ళిపోయి కూర్చుని నా గురించి దారుణంగా కమెంట్స్ చేసి వాళ్ళందరికీ ఈరోజు దోల తీరిపోతుంది, బాగా కర్మ వేసుకుంటుందన్నమాట. ఈ మధ్యకాలంలో జీవితం గారి జీవితం కూడా ఏమైందో మీకు తెలుసుగా. ఆ మధ్యకాలంలో శ్రీరెడ్డి తప్పు చేసింది ఏంటో ఏంటో మాట్లాడేశారు అండ్ ఆల్సో నా క్యారెక్టర్ అసెసినేట్ చేసేసారు అండ్ ఆల్సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకేమో ఇదేంటి పరువు నష్టం దావాలేశారు. ఈరోజు జీవితం పరిస్థితి ఏంటి? రాజశేఖరం జీవితం ఏమైంది? ఇప్పుడు 4-5 కేసులు పెట్టించుకుని మీరు శుభ్రంగా. ఎందుకు కర్మ అక్కడ శ్రీరెడ్డినో లేకపోతే మన ఇదేంటి మన మహిళా మండలి సంధ్య గారి మీద కేసు వేయడమో వీటి వల్ల మా ఇద్దరు గురించి కాదు, నీకు కర్మ అదంతా చేసింది కర్మ. దేవుడు అనేవాడు ఉంటాడు కదా, బేసిక్ గా మేము పోట్లాడింది మంచి ఉద్దేశం మీద, మీటూ మూమెంట్ మీద మేము మాట్లాడాము అండ్ ఆల్సో వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను మంచిదాన్నా మంచిదాన్ని కాదా వదిలేయండి, మీటూ మూమెంట్ అనేది మంచి ఉద్యమం. ఓకేనా, నేను తప్పు చేసేసాను. అసలు విషయం మర్చిపోయాను, ఏమే పవిత్రం లోకేష్ సిగ్గులేందానా ఈరోజు నీ బతికి ఏమైందో అర్థమవుతుందా? అంటే కర్మ కొంచెం స్లోగా ఉంటుందేమో కానీ బట్ దాని యాక్షన్ మాత్రం మర్చిపోదు అది. ఓకేనా, అర్థమైందా నీకు? ఒకసారి ఎన్టీవీలో కూర్చుని ఏం మాట్లాడావే, ఏం వాగావు నువ్వు కాస్టింగ్ కౌచ్ గురించి? డబ్బులు ఇదేంటి, డబ్బుల కోసం ఏమైనా చేస్తారు, తర్వాత తిరగబడిపోయి మనకి దక్కకపోతే గనక ఏంటేంటో. డబ్బుల గురించి నువ్వే మాట్లాడాలి, అదేంటి డబ్బులున్న వాళ్ళ గురించి ఎరేయడం గురించి నువ్వే మాట్లాడాలి అండ్ ఆల్సోనేమో అపవిత్రమైన లింకులైన అన్ని పెట్టేసుకుంటావు. మళ్ళీనేమో ఈరోజు బెంగళూరు వచ్చి అల్లరి చేసేస్తుంది నరేష్ వైఫ్ అని చెప్పేసి గంతులేస్తున్నాం, రెక్కలు తగిలిన కోళ్ళలాగా ఇప్పుడు అరుస్తున్నాం అన్నమాట. అంటే ఆపోజిట్ ఆడది పెయిన్ కాదు, నువ్వెవరు అసలు ఈ నరేష్ గారి భార్యని ఇదేంటి ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి నువ్వెవరు? ఆమె ఎక్కడైనా మాట్లాడుతుంది, ఆమెకి వాక్ స్వాతంత్రం ఉంది. నువ్వు ఓ ఇంగ్లీష్ పదాలు ఓ బుసుకో అని చెప్పేసి ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన నువ్వేమన్నా పెద్ద ఎడ్యుకేటెడా? నువ్వు ఎడ్యుకేటెడ్ అయితే ఇంకొకళ్ళ జీవితాల్లో ఎందుకు నిప్పులు పోస్తావు? ఓకే, నీకు హక్కు ఉంది ఎవరితో అయినా బెంగించుకోవడానికి అండ్ ఆల్సో ఎన్ని రిలేషన్షిప్లు అయినా పెట్టుకోవడానికి నీకైనా హక్కు ఉంది. అదే మీటూలో మేమేదో తప్పు చేసాము, ఇలా మాతో ఇలా తప్పులైనయి, మమ్మల్ని ఇలా వాడుకుని మమ్మల్ని పక్కన పడేశారు, మాకు ఆఫర్లు ఇస్తామని ఇలా చేస్తారు అలా చేశారు అని మేము బయటకు వచ్చి చిన్నపిల్లలను వచ్చి మాట్లాడితే ఆ రోజు ఏం మాట్లాడేవే? పతివ్రత నువ్వు పవిత్ర